हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू अवर चैनल मनम बिय्य पिंडी तो रोटल ये विधा तैयार चुस्काली अने रेंडु विधाल यदा तैयार चुस्काल मनमुक मन इंट्लो बिय्य पिंडी तो करकरलाडे रोटल रुचिकर मन तैयार चेसुकुने विधाना मन तेलुसुकुंदाम दानिकि कारणं मनम रेंडु कप्पुल बिय्य पिंडी అందులోకి తరిగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ ఎందుకంటే ఇంకా వేరేది ఏం అవసరం లేదు ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తే సరిపోతుంది కొత్తిమీర జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మనం ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి అందులోకి మనము రెండు కప్పుల పిండికి గాను ఒక కప్పు నీరు వేసుకొని ఆ పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకుంటాం అన్నమాట చూసుకుంటూ మనకి ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ మనము అందులోకి వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఆ పిండిని బాగా కలిపి అన్ని పదార్థాలు బాగా మిక్స్ అయ్యే విధంగా మనం ఆ పిండిని నీటిగా కలిపి ఆ పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకుంటాము ఒక ముద్దలాగా తయారు చేసుకొని దాన్ని మనకు కావాల్సినటువంటి చిన్న చిన్న ఉండలుగా అంటే జొన్న రొట్టెలు అనుకోండి ఒక రకమైనటువంటి పెద్ద సైజు ఉంటలు కొద్దిగా చిన్న రొట్టెలకైతే చిన్న సైజు ఉండాలన్నమాట మనం ఏ సైజు కావాలో ఆ సైజు మనం వాటిని తయారు చేసుకోవాలి ఈ స్నాక్ మనం పొద్దున టిఫిన్ లేకైనా బాగుంటుంది తర్వాత లేదంటే మనకు పిల్లలకి ఏదైనా చిన్న స్నాక్ లాగా కూడా మనము చేసి పెట్టచ్చు అన్నమాట ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ రాసుకొని ప్యాన్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఉండను ఆ ప్యాన్ మీద అలాగ పెట్టి దాన్ని మనం ఈ విధంగా పతలాగా రౌండ్ షేప్లోకి ఒత్తుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్ షేప్లోకి కంప్లీట్గా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా ఈ పద్ధతి చాలామందికి రాదు ఇంకొక విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక పద్ధతి మనకు పెద్దలు బాగా అలవాటు ఉన్నవారైతే ఈ విధంగా తయారు చేస్తారు అలా అలవాటు లేదు పెనం మీద వేడికి చేయి పెట్టలేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో తర్వాత నెక్స్ట్ చూపిస్తాను ఈ విధంగా మనం నూనె కానీ నీరు కానీ అద్దుకొని చేతికి ఆ విధంగా రౌండ్గా మనం చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై అయ్యేంత వరకు చూసి
చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ని. బియ్యం రొట్టెలు మన పాతకాలంలో కూడా మనం చాలా పురాతనమైనటువంటి వంట ఇది. ఇలాగే ఇదే పద్ధతిలోనే మనం జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. ఇంకా మనం వేరే వేరే రకాలైనటువంటి పిండి రొట్టెలు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని చూడండి ఎంత బాగా కాలిందో. ఆ విధంగా కాలిన వరకు వెయిట్ చేసి ఇంకొక వైపుకు తిప్పుకొని అటువైపు కూడా మనం కాల్చుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకో పద్ధతిలో ఎలాగంటే మనం ఒక కవర్ కానీ లేదా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఎనీ సంథింగ్ ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి పైన నూనె రాసుకొని మనం తీసుకున్నటువంటి ఆ బియ్యం ముద్దని ఈ విధంగా చుట్టూ మెత్తగా రౌండ్ షేప్లోకి వచ్చే విధంగా మనం ఒత్తుకోవాలన్నమాట. సో అట్లా మన చేతికి అతుక్కుంటూ ఉంటుంది అది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ కానీ నూనె కానీ చేతికి అద్దుకొని దాన్ని ఆ విధంగా మెత్తగా రౌండ్గా వచ్చే విధంగా మనం ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అలాగే మనం పెన మీద కవర్తో సహా వేసామనుకోండి, చూడండి ఈ విధంగా నిదానంగా ఆ కవర్ని తీస్తూ మనం రొట్టెని ఆ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్ షేప్లో. సో ఈ విధంగా కూడా మనం బియ్యం రొట్టెని తయారు చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతిలో మనం బియ్యం రొట్టెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత అందులో మనకు తగినటువంటి నూనెను వేసుకొని నూనె వేడెక్కే వరకు లోపల మనం తయారు చేసుకున్నటువంటి బియ్యపు ఉంటల్ని పాలిథిన్ కవర్ లేదా ఏదైనా కవర్ మీద వేసుకొని నూనె రాసుకొని చిన్న రౌండ్ షేప్లోకి ఆ రొట్టెల్ని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఈ విధంగా ఒత్తుకున్నప్పుడు మనకు ఏదైనా అతుక్కోవడం అలా జరిగితే మనం తడి చేసుకోవడం లేదా నూనెతో అద్దుకొని ఒత్తడం చేయొచ్చు. అలా చేస్తే నీట్గా రౌండ్ షేప్లోకి మనం ఒత్తుకోవచ్చు అన్నమాట. సో అలా ఒత్తుకున్నటువంటి ఆ బియ్యం రొట్టెని తీసుకొని మనం నూనె వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కింది లేదో ముందు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఆ బియ్యం రొట్టెని అలాగే తీసుకెళ్ళి ఆ నూనెలో మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో ఈ పద్ధతిలో కూడా మనం బియ్యం రొట్టెల్ని తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం తయారుకున్నటువంటి బియ్యం ఉంటలన్నీ తయారు చేసుకొని అదే విధంగా ఒత్తుకుంటూ ఈ విధంగా మనం నూనెలో ఫ్రై చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇలా చేసుకుంటే దీంట్లో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం, సాల్ట్ వేసాం, మనకు వేరేటువంటి చట్నీలు కానీ దీనికి ఏం అవసరం లేదు. ఇలాగే నూనెలో ఫ్రై చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడేటువంటి రుచికరమైనటువంటి బియ్యం రొట్టెల్ని మనం మన పిల్లలకి తినిపించవచ్చు. ఈ ఫాస్ట్ ఫుడ్లు వీటన్నింటికన్నా ఇది చాలా బాగుంటుందండి.
ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టి వాళ్ళు ఏమన్నారో, అలాగే మీరు ఈ విధంగా ఈ పద్ధతిలో వంటలు తయారు చేసి బియ్యం రొట్టెలను చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. అందరికీ ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్, నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మీరు నా పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం బియ్యపిండితో రెండు పద్ధతులలో ఏ విధంగా రొట్టెలు తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో, మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నేను ఇంకా ఎన్నో అందిస్తానని తెలియచేసుకుంటూ, ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.